హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. కనెక్ట్ వీడియో చాలా బాగుంటుంది, వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే ఎక్స్ప్లెయిన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింకెందుకు ఆలస్యం, రండి వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్లోనే ఒక కుర్రాడు కనిపిస్తాడు, తన పేరు డైసు. అలా నైట్కి ఎవరు లేని గల్లీలో తనకి నచ్చిన సాంగ్ని పాడుకుంటూ వెళ్తూ ఉంటాడు. కానీ అప్పుడే ఒక వ్యాన్ తన ముందు వచ్చి ఆగుతుంది. అందులో నుంచి ఇద్దరు వ్యక్తులు కిందకి దిగి డైసుని పట్టుకుంటారు. మనోడు తప్పించుకోవడానికి చాలా ట్రై చేస్తాడు, కానీ అస్సలు పనవదు. అలా డైసుని కిడ్నాప్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతారు. తనని ఒక ప్లేస్కు తీసుకొని వస్తారు. నిజానికి కిడ్నాప్ చేసిన వాళ్ళు మనుషుల్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి వాళ్ళ ఒంట్లో ఉన్న అవయవాలను తీసుకొని అమ్ముకుంటూ ఉంటారు. అలా డైసుని ఒక ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకువెళ్తారు. అక్కడ ఒక ముసలి డాక్టర్ ఉంటాడు. తను డైసు బాడీని కట్ చేసి తన అవయవాలని బయటికి తీస్తాడు. ఆపరేషన్ చేస్తూ ఉన్నప్పుడే డాక్టర్ కి కాల్ వస్తుంది. వెంటనే ముసలోడు ఆపరేషన్ ని మధ్యలో వదిలేసి పక్కకు వెళ్లి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. కానీ డైసు కట్ అయిన మొత్తం బాడీ అవయవాలు అన్ని వాటంతటా అవే రిటర్న్ వెళ్లి కనెక్ట్ అవుతాయి తనతో. వెంటనే పైకి లేచి నిలబడతాడు డైసు. అప్పుడు తన ఒక కన్ను మాత్రం అక్కడి నుంచి టేబుల్ కిందకి పడిపోతుంది. అంతలో ఆ ముసలోడు బాడీ మొత్తం కట్ అయినా మళ్ళీ నార్మల్ అయిన డైసుని చూసి షాక్ అవుతాడు. వెంటనే గట్టిగా అరుస్తూ ఉంటాడు. డైసుకి మాత్రం కింద పడిన తన కన్ను దొరకదు. అయినా డాక్టర్ అరవడంతో డైసు వెంటనే ఆపరేషన్ గదికి ఉన్న కిటికీలోంచి బయటకి దూకి అక్కడి నుంచి పారిపోతాడు. కానీ డైసు కన్ను మాత్రం అక్కడే ఉండిపోతుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇప్పుడు డైసుకి ఒక కన్ను లేకపోవడం వల్ల అక్కడ పట్టి పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. తర్వాత ఊరి మధ్యలో సడన్ గా ఒక విగ్రహం కనిపిస్తుంది. అసలు ఆ విగ్రహం రాత్రికి రాత్రే ఎలా వచ్చిందో ఎవ్వరికి తెలీదు. దాంతో ఆ విగ్రహం చూడడానికి చాలా మంది అక్కడికి వస్తారు. అలా దాన్ని చూస్తూ ఉన్నప్పుడే ఆ విగ్రహంలోంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే అది నిజమైన విగ్రహం కాదు, చనిపోయిన వ్యక్తి డెడ్ బాడీ అయి ఉంటుంది. ఒక సైకో కిల్లర్ తనని చంపి ఇక్కడ విగ్రహంలా మార్చి వెళ్లిపోయి ఉంటాడు. అలా అది డెడ్ బాడీ అని పోలీసులకి తెలియగానే అక్కడ నుంచి దాన్ని పోస్ట్ మార్టం చేయడానికి తీసుకువెళ్తారు. అలా ఆ బాడీని టెస్ట్ చేస్తూ ఉన్నప్పుడే వాళ్ళకి ఆ బాడీపై PL అనే అక్షరాలు కనిపిస్తాయి. తర్వాత మళ్ళీ మనకి డైసు కనిపిస్తాడు. ఇప్పుడు తను ఒక్క కన్నుతోనే గిటార్ వాయిస్తూ ఉంటాడు. తనకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. కానీ సడన్ గా పోయిన తన కన్ను ప్లేస్ లో చాలా పెయిన్ వస్తుంది. అప్పుడే తనకి కొన్ని విజన్స్ కనిపిస్తాయి. ఈ విజన్ లో ఎవరో కంప్యూటర్ ని చూస్తూ ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే ఆ కంప్యూటర్ లో PL అనే అక్షరాలు కూడా కనిపిస్తాయి. అలా మళ్ళీ నార్మల్ అవ్వగానే డైసుకి అర్థమవుతుంది ఈ విజన్స్ మొత్తం పోయిన తన రెండో కన్ను ద్వారా కనిపిస్తున్నాయి అని. కానీ ఇప్పుడు ఆ కన్ను వేరే వాళ్లతో ఉంటుంది. తర్వాత రోజు ముగ్గురు కుర్రాళ్ళు వచ్చి డైసు వాళ్ళ బాస్ ని కొడుతూ కనిపిస్తారు. అప్పుడే డైసు అక్కడికి వెళ్లి అతన్ని కాపాడడానికి ట్రై చేస్తాడు. కానీ అప్పుడే ఆ ముగ్గురు కుర్రాళ్ళలో ఒకడు, ఎవడ్రా నువ్వు, నువ్వేమైనా పీకుతావా అని కత్తితో అటాక్ చేస్తాడు డైసుపై. దాంతో డైసు చెవి కట్ అవుతుంది. కానీ ఆ కుర్రాలు చూస్తూ ఉండగానే కట్ అయిన చెవికి మళ్ళీ కొన్ని టెంటికల్స్ లాగా బయటికి వచ్చి సడన్ గా వెళ్లి డైసు బాడీతో కనెక్ట్ అవుతుంది. అదంతా చూసి ఆ కుర్రాలకి తడిసిపోతుంది. వీడేదో మాన్స్టర్ లా ఉన్నాడు అనుకుని అక్కడి నుంచి పారిపోతారు. అప్పుడే డైసుకి తన చిన్నప్పటి జ్ఞాపకం గుర్తుకు వస్తుంది. చిన్నప్పుడు డైసు తన దోస్తులతో ఆడుకుంటూ చెట్టు పైకి ఎక్కినప్పుడు సడన్ గా ఆ చెట్టు పై నుంచి కింద పడి కాళ్ళు చేతులు విరిగిపోతాయి. కానీ తన దోస్తులు చూస్తూ ఉండగానే విరిగిపోయిన తన కాళ్ళు చేతులు మళ్ళీ నార్మల్ అయ్యి పైకి లేచి నిలబడతాడు. దాంతో డైసు దోస్తులు తనని ఒక మాన్స్టర్ అంటూ భయపడి అక్కడి నుంచి పారిపోతారు. తర్వాత మళ్ళీ ప్రెజెంట్ కు వస్తే రోడ్డుపై వెళ్తున్న డైసుని ఆ అవయవాలు అమ్ముకునే కిడ్నాపర్స్ మళ్ళీ చూస్తారు. వెంటనే తనని పట్టుకోవడానికి వెంటపడతారు. వాళ్ళ నుంచి డైసు తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. అప్పుడే తనకి ఒక అమ్మాయి తగులుతుంది, తన పేరే లీన్. అలా లీన్ డైసుని ఆ కిడ్నాపర్స్ నుంచి కాపాడడానికి ఒక బిల్డింగ్ పైకి తీసుకువెళ్తుంది. కానీ ఆ కిడ్నాపర్స్ అక్కడికి కూడా వస్తూ ఉంటారు. అప్పుడే లీన్ డైసుని కాపాడడం కోసం ఆ బిల్డింగ్ పై నుంచి కిందకి తోసేస్తుంది. అలా కింద పడగానే తన కాళ్ళు చేతులు విరిగిపోతాయి. కానీ డైసు మళ్ళీ నార్మల్ అయ్యి వెంటనే అక్కడి నుంచి పారిపోతాడు. తర్వాత మనకి ఒక వ్యక్తి కనిపిస్తాడు. తన తన వ్యాన్ లో నుంచి ఒక్కొక్క పిల్లాడి డెడ్ బాడీని తీసి తన ఇంట్లో ఉన్న ల్యాబ్ లోకి తీసుకువెళ్తాడు. ఇతని పేరు ఓజిన్. తర్వాత రోజు యానా అనే అమ్మాయి కనిపిస్తుంది. తను బస్ లో వెళ్తూ ఒక వైరల్ సాంగ్ ని వింటూ ఉంటుంది. ఆ సాంగ్ పాపకి చాలా నచ్చుతుంది. నిజానికి ఈ సాంగ్ ని పాడింది డైసునే అయి ఉంటాడు. అలా యానా తన ఆఫీస్ కి వెళ్తూ ఉంటే మధ్యలో తనకి చాలా మంది ఒక దగ్గర నిలబడి కనిపిస్తారు. వెంటనే అక్కడికి వెళ్తే ఈ రోజు కూడా డెడ్ బాడీని విగ్రహం
విగ్రహంలాగా పెట్టి ఉంటాడు ఆ కిల్లర్. ఇది ఒక చిన్న పిల్లాడిది అయి ఉంటుంది. అలాగే ఈ బాడీపై కూడా పిఎల్ అనే అక్షరాలు ఉంటాయి. అసలు ఈ కిల్లర్ ఎవరు, ఈ అక్షరాలకి అర్థం ఏంటో పోలీసులకి అస్సలు తెలియదు. తర్వాత సాయంత్రం ఆనా ఆఫీస్ నుంచి వెళ్తూ ఉంటుంది. తనతో పాటు ఓజిన్ ఉంటాడు. ఇద్దరు ఒకే కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటారు. అలా ఇద్దరు వెళ్తూ ఉన్నప్పుడే ఆనా తన మార్నింగ్ విన్న సాంగ్ ని పాడుతుంది. ఆ సాంగ్ ను వినగానే ఓజిన్ కంట్లో విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది. సేమ్ అదే నొప్పి డైసుకి కూడా వస్తుంది. ఎందుకంటే ఓజిన్ దగ్గరే డైసు ఇంకో కన్ను ఉంటుంది. ఇప్పుడు ఓజిన్ తన ఆఫీస్ ముందు ఉన్న పెద్ద స్టాచ్యూని చూస్తాడు. ఇదే స్టాచ్యూ డైసుకి కూడా కనిపిస్తుంది. నిజానికి డైసు పాడిన ఆ సాంగ్ ఎప్పుడైతే ఓజిన్ కి వినపడుతుందో అప్పుడే పెయిన్ వస్తుంది. అలాగే అదే టైంలో తన కన్ను ఏదైతే చూస్తుందో సేమ్ అదంతా ఒక విజన్ లాగా డైసుకి కూడా కనిపిస్తుంది. ఈ విజన్ లో డైసు ఆనాను కూడా చూస్తాడు. వెంటనే తను అనుకుంటాడు, ఈ అమ్మాయిని పట్టుకుంటే నా కన్ను ఎవరి దగ్గర ఉందో తెలుస్తుంది అని. తర్వాత మనకి పోలీస్ టీమ్ కనిపిస్తుంది. వాళ్ళు ఆ ఇద్దరిని చంపిన కిల్లర్ ని వెతుకుతూ ఉంటారు. అందుకే డెడ్ బాడీ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లని చూస్తూ ఉంటారు. కానీ ఎలాంటి ఆధారం దొరకదు. తర్వాత రోజు మార్నింగ్ డైసు ఓజిన్ ఆఫీస్ దగ్గరికి వస్తాడు. నిన్న తను విజన్ లో చూసిన అదే విగ్రహం దగ్గర నిలబడతాడు. అలా అక్కడ మొత్తం చుట్టూ వెతుకుతూ ఉన్నప్పుడే తనకి ఆనా కనిపిస్తుంది. కానీ ఆనా మాత్రం మనోన్ని చూసి చాలా భయపడుతుంది. తన దోస్తుతో కలిసి అక్కడ నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. కానీ డైసు తన దగ్గరికి వెళ్లి, నిన్న నువ్వు ఇదే ప్లేస్ లో ఒక వ్యక్తితో మాట్లాడుతున్నావు కదా, అతను ఎవరు, ఎలా ఉంటాడు అని అడుగుతాడు. కానీ ఆనా మాత్రం భయపడి అక్కడి నుంచి పారిపోతుంది. తర్వాత నైట్ కి డైసు తన ఇంట్లో యూట్యూబ్ చూస్తూ ఉంటాడు. అప్పుడే తను ఆస్ట్రాలజీకి సంబంధించిన ఒక యాడ్ ని చూస్తాడు. వెంటనే డైసు ఆ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన లేడీ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే ఆ లేడీ, నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు, నీ జాతకాన్ని చెబుతాను అంటుంది. దానికి డైసు, నేను నా జాతకం చెప్పించుకోవడానికి రాలేదు, కేవలం ఒక ప్రశ్నని అడగడానికి వచ్చాను అంటాడు. దానికి ఆ లేడీ, ఏదైనా అడుక్కో, నేను నీకు చెప్పేస్తాను అంటుంది. వెంటనే డైసు అక్కడ ఉన్న సోలార్ సిస్టమ్ లో ఉన్న కొన్ని సింబల్స్ ని చూపిస్తాడు. వీటిని తను తన విజన్ లో అలాగే చనిపోయిన డెడ్ బాడీస్ మీద కూడా చూసి ఉంటాడు. ఆ సింబల్స్ ని చూసిన ఆ లేడీ, ఇవి ఫ్లూటో ఇంకా వీనస్ కంజక్షన్ కి సింబల్స్ అంటుంది. మనోడు అసలు కంజక్షన్ అంటే ఏంటి అంటాడు. అప్పుడు ఆ లేడీ, రెండు గ్రహాలు ఒకే వరుసలో వస్తే అదే కంజక్షన్ అవుతుంది, అలాగే ఉన్న గ్రహాలకు అన్నిటికి సింబల్స్ ఉంటాయి, ఇందులో వీనస్ అన్నది అద్భుతాన్ని చూపెడితే ఫ్లూటో అన్నది నాశనాన్ని చూపిస్తుంది, కానీ ఇవి రెండు కలిస్తే చావుని సూచిస్తాయి అంటుంది. తర్వాత ఇక్కడ ఇంట్లో ఉన్న ఓజిన్ ఒక స్కెచ్ ని వేస్తూ ఉంటాడు. అప్పుడే తన ఇంటికి ఆనా వస్తుంది. తనని చూడగానే ఓజిన్, నువ్వేంటి పాప ఇక్కడ, ఇక్కడేం చేస్తున్నావు అంటాడు. దానికి ఆనా, నేను నీకు ఒకటి చూపించడానికి వచ్చాను అంటుంది. నిజానికి తను ఇంకో పని మీద వచ్చి ఉంటుంది. వెంటనే ఇద్దరు కలిసి బంచికి బంప్ చేసుకుంటారు. తర్వాత ఇక్కడ పోలీసులకు కూడా తెలుస్తుంది, ఆ డెడ్ బాడీ పై ఉన్న సింబల్స్ కి అర్థం ప్లూటో అని. అందుకే దాని గురించి తెలుసుకోవడం కోసం అదే లేడీని పిలుస్తారు. అలా తనని ఎంక్వైరీ చేస్తూ ఆ సింబల్స్ గురించి అడుగుతారు. అప్పుడు ఆ లేడీ, ఈ రోజు మార్నింగ్ ఒక కుర్రాడు నా దగ్గరికి వచ్చాడు, తను కూడా సేమ్ ఇలాగే అడిగాడు అంటుంది. అప్పుడు డిటెక్టివ్ చాయ్, చూడ్డానికి ఆ కుర్రాడు ఎలా ఉంటాడు అంటాడు. దానికి ఆ లేడీ, పిల్లోడు చూడ్డానికి అందంగా తెలివైన వాడిలా ఉన్నాడు, కానీ తనకి ఒక కన్నుకి పట్టి ఉంది అంటుంది. అది వినగానే డిటెక్టివ్ చాయ్ సీసీటీవీ ఫుటేజ్ లో తీసిన డైసు ఫోటోని తీసి వీడేనా అని అడుగుతాడు. దానికి ఆ లేడీ ఆ ఫోటోని చూడగానే ఈ కుర్రాడే అంటుంది. వెంటనే చాయ్ తన టీమ్ మొత్తాన్ని సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేయమని చెప్తాడు. తర్వాత ఇక్కడ ఆనా నైట్ కి ఓజిన్ ఇంట్లోనే ఉంటుంది. అలా నీళ్లు తాగడానికి లేస్తుంది తను. అప్పుడే తనకి పక్కన ఉన్న ఓజిన్ కనిపించాడు. అక్కడ తనకి ఓజిన్ కి సంబంధించిన స్కెచ్ బుక్ కూడా కనిపిస్తుంది. వెంటనే వెళ్లి ఆ బుక్ ని ఓపెన్ చేసి చూస్తుంది. అందులో స్టాచ్యూలకి సంబంధించిన కొన్ని స్కెచ్లు ఉంటాయి. తర్వాత రోజు ఒక అతను తన డాగ్ తో కలిసి జాగింగ్ కి వెళ్తూ ఉంటే అప్పుడే తనకి ఒక స్టాచ్యూ కనిపిస్తుంది. వెంటనే అతను పోలీసులకి కాల్ చేసి చెప్తాడు. అప్పుడే డిటెక్టివ్ చాయ్ తో సహా పోలీసులందరూ అక్కడికి వస్తారు. అలా డెడ్ బాడీ పై కూడా సేమ్ అవే సింబల్స్ కనిపిస్తాయి. దాంతో డిటెక్టివ్ చాయ్ అర్థం చేసుకుంటాడు, ఈ కిల్లర్ కంజక్షన్ రోజునే హత్య చేస్తాడు అని. అప్పుడే డైసు కూడా ఆ జనంలో కలిసి ఆ డెడ్ బాడీని చూస్తూ ఉంటాడు. కానీ అప్పుడే ఆ కిడ్నాపర్స్ మళ్ళీ డైసును చూసి తన వెంట పడతారు. అప్పుడే
డైసు వాళ్ళ నుంచి తప్పించుకొని ఒక బిల్డింగ్ లోపలికి వెళ్తాడు. కానీ కిడ్నాపర్స్ అక్కడికి కూడా వచ్చి కత్తితో తనపై అటాక్ చేస్తారు. అలా డైసు చెయ్యి ని కట్ చేసి ఆ చెయ్యి ని ఒకడు పైకి తీసుకుంటాడు. కానీ అప్పుడే కట్ అయిన చెయ్యి ఆ చెయ్యి నుంచి చిన్న చిన్న టెంటికల్స్ బయటికి వచ్చి మళ్ళీ డైసుకి కనెక్ట్ అవుతుంది. దాంతో మళ్ళీ నార్మల్ అయిపోతాడు తను. అదంతా చూసి ఆ కిడ్నాపర్స్ షాక్ అవుతారు. కానీ అంతలో లీన్ అక్కడికి వచ్చి ఆ కిడ్నాపర్స్ అందరికి ఎలక్ట్రికల్ షాక్ ఇచ్చి డైసుని తనతో పాటు తీసుకొని పారిపోతుంది. అప్పుడే డైసు అసలు ఎవరు పాప నువ్వు, అయినా ఈ నా కొడుకులు నా వెంట ఎందుకు పడుతున్నారు అంటాడు. దానికి లీన్ నీ బాడీ కొంచెం డిఫరెంట్, అందుకే వాళ్ళు నీ వెంట పడ్డారు అంటుంది. వెంటనే డైసు ఫోన్ తీసుకుని తన నెంబర్ ని అందులో ఫీడ్ చేసి తర్వాత కాల్ చేయి అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. తర్వాత ఇక్కడ ఆనాకి మూడో మర్డర్ గురించి తెలియగానే తనకి అర్థమవుతుంది ఈ హత్యలు అన్ని ఓజీనే చేస్తున్నాడు అని. ఎందుకంటే నిన్న రాత్రి ఓజీన్ స్కెచ్ బుక్ లో సేమ్ ఇలాంటి స్టాచ్యూ కి సంబంధించిన స్కెచ్ నే చూసి ఉంటుంది. అందుకే ఆఫీస్ లో ఉన్న ఓజీన్ దగ్గరికి వెళ్లి తనని బిల్డింగ్ పైకి తీసుకువెళ్లి అడుగుతుంది. నిన్న నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నీ స్కెచ్ బుక్ లో ఉన్న స్కెచ్ ని చూశాను, అంటే నువ్వే ఈ మర్డర్ చేస్తున్నావు కదా అంటుంది. అంతలో అక్కడ పక్కన ఉన్న ఒక వ్యక్తి ఫోన్ రింగ్ అవుతుంది. ఇతన్ని ఆనానే ముందే ఇక్కడికి పంపి ఉంటుంది, ఎందుకంటే తన సేఫ్టీ కోసం. కానీ అప్పుడే ఓజిన్ ఆనాని కొట్టి శ్రోతప్పేలా చేసి వెంటనే ఆ వ్యక్తిపై నాన్ స్టాప్ గా అటాక్ చేస్తాడు. అలా కొడుతూనే ఆ బిల్డింగ్ పై నుంచి కిందకి తోసేయబోతూ ఉంటాడు. కానీ అప్పుడే ఆనా ఫోన్ లో డైసు పాడిన ఆ సాంగ్ వస్తుంది. దాంతో ఓజిన్ కి డైసు కి ఒకేసారి కంట్లో పెయిన్ రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడే డైసు తనకి వచ్చిన విజన్ లో ఓజిన్ కొడుతున్న వ్యక్తిని చూసి కంగారు పడిపోతూ ఉంటాడు. వీడిప్పుడు ఎవరినో కొడుతున్నాడు అని వెంటనే అతన్ని కాపాడడానికి ఆ బిల్డింగ్ దగ్గరికి వస్తాడు. కానీ అతన్ని కాపాడడానికి వచ్చేలోపే ఓజిన్ అతన్ని ఆ బిల్డింగ్ పై నుంచి కిందకి తోసేస్తాడు. అలా మళ్ళీ ఆనా దగ్గరకు వచ్చి తన గొంతు నొక్కి చంపేస్తాడు, ఎందుకంటే తన గురించి ఆనాకి తెలిసిపోయింది అని. అలాగే ఓజిన్ కి ఇంకో విషయం కూడా అర్థమవుతుంది, ఎప్పుడైతే డైసు పాడిన సాంగ్ వినపడుతుందో అప్పుడే తన కంట్లో పెయిన్ వస్తుంది అని. అప్పుడే డైసు కూడా పరిగెట్టుకుంటూ బిల్డింగ్ పైకి వస్తూ ఉంటాడు. కానీ మధ్యలో తనకి ఓజిన్ వేసుకున్న కోట్ కనిపిస్తుంది. కేవలం డైసు తన విజన్ లో ఆనాని చంపుతున్నప్పుడు ఆ కోట్ ను మాత్రమే చూసి ఉంటాడు, అందుకే ఆ కోట్ ని ఫాలో చేస్తూ వెళ్తాడు. కానీ అప్పుడే ఓజిన్ అక్కడ ఉన్న వాష్ రూమ్ లోకి వెళ్లి దాక్కుంటాడు. ఇక్కడ బిల్డింగ్ పైకి వచ్చిన ఆనా దోస్తు చనిపోయిన ఆనాని చూసి చాలా భయపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అలా ఆ బిల్డింగ్ మొత్తం తెలుస్తుంది ఎవరో ఇద్దరు వ్యక్తుల్ని చంపారు అని. అలాగే వాష్ రూమ్ లో ఉన్న డైసు ఓజిన్ ఉన్న రూమ్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తాడు, కానీ అది ఓపెన్ అవ్వదు. అప్పుడే డైసు ఇంకో వాష్ రూమ్ లో నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే ఓజిన్ తన జేబులో ఉన్న కత్తిని తీసి డైసు చేయిపై పొడుస్తాడు. అంతలో సెక్యూరిటీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి డైసుని కింద పడేసి బంధిస్తూ ఉంటారు. అప్పుడే డైసు కింద నుంచి గాయమైన చేయితోనే ఓజిన్ షూని పట్టుకుంటాడు. అప్పుడే ఓజిన్ తన కత్తితో డైసుకు చేసిన గాయం దానంతటా అదే నార్మల్ అవ్వడం చూస్తాడు. అప్పుడే మొత్తం సెక్యూరిటీ వాళ్ళు వచ్చి డైసుని పట్టుకుంటారు. కానీ డైసు మాత్రం నా కన్నుని దొబ్బేసిన వాడు వెళ్లిపోతున్నాడు, వాణ్ణి పట్టుకొని రా అని అరుస్తూ ఉంటాడు. కానీ ఎవ్వరు తనని పట్టించుకోరు. వెంటనే డైసుని పోలీసుల దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటారు, ఎందుకంటే తనే బలవంతంగా బిల్డింగ్ లోపలికి వచ్చి ఆనాని ఇంకా తన దోస్తుని చంపేశాడు అని. కానీ అంతలో లీన్ అక్కడికి వచ్చి మొత్తం సెక్యూరిటీ వాళ్ళకి షాక్ ఇచ్చి డైసుని తనతో పాటు తీసుకుని వెళ్లిపోతుంది. తర్వాత ఇక్కడ డిటెక్టివ్ చాయ్ కి తెలుస్తుంది డైసు ఈ ఆఫీస్ లో ఉన్న ఒక ఎంప్లాయీ పై అటాక్ చేశాడు అని. అందుకే ఆఫీస్ లో అందరి ఎంక్వైరీ చేయడానికి వెళ్తారు. అలా ఓజిన్ దగ్గరికి వెళ్లి అడుగుతారు, అతను నీపై ఎందుకు అటాక్ చేయడానికి ట్రై చేశాడు అని. దానికి ఓజిన్ నాకే అర్థం కావడం లేదు, అతను మాత్రం నేను వాడి కన్నుని దొబ్బేశానని అరుస్తున్నాడు, అసలు కన్నును ఎవరైనా దొబ్బేస్తారా అంటాడు. అప్పుడే డిటెక్టివ్ చాయ్ అలాగే నీ టీమ్ మెంబర్ మర్డర్ కూడా జరిగింది కదా, దానికి కారణం ఎవరని అనుకుంటున్నారు అంటాడు. అప్పుడు ఓజిన్ నాకు ఆనా చెప్పింది కన్నుకు పట్టి ఉన్న వ్యక్తి తనని ఇబ్బంది పెడుతున్నాడు అని, ఒకవేళ వీడే వాడై ఉంటాడు కదా అంటాడు. దాంతో పోలీసులకి మొత్తం డైసు పైనే అనుమానం మొదలవుతుంది. ఇక్కడ డైసు లీన్ తో అంటాడు, నువ్వు మాటి మాటికి నన్ను ఎందుకు కాపాడుతున్నావు అని. దానికి లీన్ చిన్నప్పుడు నన్ను ఒక వ్యాన్ గుద్దడానికి వస్తే నీలాంటి ఒక కనెక్ట్ ఉన్న పిల్లాడు వచ్చి నన్ను కాపాడాడు, కానీ ఆ వ్యాన్ తనని తొక్కేసింది, తర్వాత చూస్తే ఆ కుర్రాడు మళ్ళీ నార్మల్ గా మారిపోయాడు, చిన్న గీత కూడా తన పైన లేదు, అందుకే నేను ఆ కనెక్ట్ పై ఒక నవల్ రాయాలి అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళకి ఎప్పటికీ చావు లేదు కదా అంటుంది. దానికి డైసు అసలు ఈ కనెక్ట్ అంటే ఏంటి అంటాడు. అప్పుడు లిన్ నేను దీనిపై నవల్ రాయడానికి దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాను, ఏంటంటే ఈ కనెక్ట్ కనెక్షన్ జియండు ఫార్మసిటికల్ కంపెనీతో లింక్ అయి ఉంది
అని దాని నుంచే కనెక్ట్ బయటకు వచ్చింది అంటుంది. కానీ అసలు విషయం ఏంటి అనేది ఎవ్వరికి తెలీదు, మనం ఇద్దరం కలిసి తెలుసుకుందాం అంటుంది. దానికి డైసు ముందుగా నా కన్నుని పెట్టుకుని ఎవడో అందరిని చంపుతున్నాడు, అసలు వాడెవడో మనం తెలుసుకోవాలి, అలాగే నా సాంగ్ వింటున్నప్పుడే వాడు చూసేవి మొత్తం నాకు కూడా కనిపిస్తున్నాయి అంటాడు. అప్పుడే లీన్ డైసు కన్నుకి ఉన్న పట్టీని తీసి గ్లాసెస్ ని పెట్టి షాపింగ్ మాల్ కి తీసుకువెళ్తుంది. అప్పుడే వీళ్ళకి తెలుస్తుంది మొత్తం సిటీలో డైసు పోస్టర్స్ అంటించారు పోలీసులు అని. అది చూసి మళ్ళీ వెనక్కి వెళ్లిపోతూ ఉంటారు. అప్పుడే సడన్ గా డైసు కన్నులో చాలా పెయిన్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఓజిన్ ఆ సాంగ్ ని వింటూ ఉంటాడు. అప్పుడే తనకి తెలుస్తుంది ఈ సాంగ్ ని పాడింది ఆఫీస్ దగ్గర తనపై అటాక్ చేసిన వాడే అని. తర్వాత డైసు మళ్ళీ రేడియోలో తన సాంగ్ ని వింటూ ఉంటాడు. దీన్ని జెడ్ అనే సింగర్ అది తన సాంగ్ అని రీమిక్ చేసి ఉంటాడు. దాంతో డైసు చాలా ఫీల్ అవుతాడు. అప్పుడే మళ్ళీ ఓజిన్ తన సాంగ్ ని వింటూ డైసు స్కెచ్ ని వేస్తూ ఉంటాడు. దీని అర్థం ఓజిన్ డైసు ని చంపాలి అనుకుంటాడు, కానీ తనకంటే ముందు ముగ్గురు స్కూల్ పిల్లల్ని చంపి వాళ్ళ స్టాచ్యూలు చేయడానికి స్కెచ్లు వేస్తూ ఉంటాడు. ఇక్కడ సీసీటీవీలో ఎక్కడ పడితే అక్కడ పోలీసులు డైసుని వెతుకుతూ ఉంటారు. నైట్ కు డైసు లీన్ దగ్గర నుంచి తన ఇంటి దగ్గరికి వెళ్తూ ఉంటాడు, కానీ మధ్యలో పోలీసులు చూసి వెంటనే తనను పట్టుకోవడానికి వస్తారు. తర్వాత ఇక్కడ ఓజిన్ ఆ ముసలి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, ఇతనే కిడ్నాప్ చేసిన వాళ్ళ అవయవాలని తీసేది. అలాగే ఇక్కడ పోలీసులు డైసుని పట్టుకుని స్టేషన్ కి తీసుకుని వెళ్తారు. ఇంతకు ముందు మూడు మర్డర్స్ జరిగిన దగ్గర నువ్వేం చేస్తున్నావు అని అడుగుతారు. అలాగే యానాని తన దోస్తుని ఎందుకు చంపావు అంటారు, కానీ డైసు మాత్రం వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పడు, కామ్ గా కూర్చుంటాడు. దాంతో డిటెక్టివ్ పార్క్ కి పిచ్చ కోపం వస్తుంది, వెంటనే తనని కొడతాడు. అప్పుడే డైసు నాకు ఒక విజన్ కనిపిస్తుంది, అందుకే నేను యానాని కాపాడడానికి అక్కడికి వచ్చాను అంటాడు. కానీ డిటెక్టివ్ పార్క్ మాత్రం తనని నమ్మడు, మేము పిచ్చినా కొడుకులా కనిపిస్తున్నాం రా చెత్తనా కొడుక అని చితక్ కొడుతూ ఉంటాడు. అంతలో డిటెక్టివ్ చాయ్ వచ్చి పార్క్ ని ఆపి నువ్వు బయటికి వెళ్ళు వాడితో నేను మాట్లాడతాను అంటాడు. తర్వాత చాయ్ వచ్చి డైసు తో మాట్లాడతాడు, ఓకే నువ్వు ఎవరిని చంపలేదు, నీకు విజన్స్ కనిపిస్తున్నాయి అంటున్నావు కదా, ఆ విజన్ లో నెక్స్ట్ ఎవరి మర్డర్ అవుతుందో చెబుతావా అంటాడు. దానికి డైసు వాడు నెక్స్ట్ ఎలిమెంటరీ స్కూల్ చదివే ముగ్గురు పిల్లల్ని స్టాచ్యూలు గా మార్చబోతున్నాడు అంటాడు. అప్పుడు చాయ్ సరే కానీ మరి ఆ లేడీ దగ్గరికి వెళ్లి ఆ బాడీపై ఉన్న సింబల్స్ గురించి ఎందుకు అడిగావు అంటాడు. దానికి డైసు నేను నా విజన్ లో చూసిన సింబల్స్ నే ఆ డెడ్ బాడీపై కూడా చూశాను, అందుకే తెలుసుకోవడం కోసం వెళ్ళాను అంటాడు. అప్పుడు వెంటనే చాయ్ నాకు తెలుసు నువ్వు అమాయకుడివి అని, కానీ నువ్వు బయటకు వెళ్ళాలి అంటే మాకు హెల్ప్ చేయాలి, అసలు ఆ విజన్స్ ఎప్పుడు ఎలా కనిపిస్తాయి అంటాడు. దానికి డైసు కొంచెం అదోలా ఫీల్ అవుతూ సార్ మనం వేరే ప్లేస్ కి వెళ్లి మాట్లాడుకుందామా అంటాడు. తర్వాత ఇక్కడ ఓజిన్ ఆ ముసలి డాక్టర్ దగ్గరికి వెళ్లి తనని కొట్టి కిడ్నాప్ చేసి తన ల్యాబ్ కి తీసుకొని వస్తాడు. అలా డాక్టర్ ని ఒక రాడ్తో కొడుతూ ఉంటాడు. దాంతో డాక్టర్ అసలు నా నుంచి నీకు ఏం కావాలి అంటాడు. అప్పుడు ఓజిన్ నాకు పెట్టిన ఆ కన్ను ఎవరి నుంచి తీసావు అంటాడు. నిజానికి ఓజిన్ 2 నెలల క్రితం గాయపడి ట్రీట్మెంట్ కోసం ఈ డాక్టర్ దగ్గరికి వస్తాడు, కానీ డాక్టర్ మాత్రం నా గురించి నీకు తెలీదు, అందుకే ఇక్కడ నుంచి దొబ్బేయి, నేను నీకు ఎలాంటి ట్రీట్మెంట్ చేయను అంటాడు. అప్పుడు ఓజిన్ తనకి చాలా పైసలు ఇస్తాను అంటాడు, అయినా డాక్టర్ మాత్రం ట్రీట్మెంట్ చేయడానికి ఒప్పుకోడు. అప్పుడే మళ్ళీ ఓజిన్ నాకు క్యాన్సర్ ఉంది, త్వరలో చనిపోతాను, ప్లీజ్ నన్ను బతికించు అంటాడు. దాంతో డాక్టర్ తనకి ట్రీట్మెంట్ చేయడానికి ఒప్పుకుంటాడు. ఇప్పుడు డాక్టర్ ఓజిన్ తో అంటాడు, ఏ రోజైతే నువ్వు ట్రీట్మెంట్ కోసం వచ్చావో నీకంటే ముందు నేను ఒక కుర్రాడిని చూశాను, వాడి బాడీ పార్ట్స్ కట్ అయినా సరే మళ్ళీ వాటంతటా అవే కనెక్ట్ అవుతున్నాయి, కానీ వాడి ఒక కన్ను మాత్రం నా దగ్గరే ఉండిపోయింది, అప్పుడే ఆ కన్నుని ప్రయోగం చేయాలి అనుకుని నీకు పెట్టాను అంటాడు. అలాగే ఒక ఫార్మాసిటికల్ కంపెనీ మనుషులకి చావు లేకుండా చేయడానికి ప్రయోగాలు చేసింది, దాని ఫలితమే వీడు అంటాడు. దాంతో ఓజిన్ కి అర్థమవుతుంది, నేను క్యాన్సర్ తో చస్తున్నాను, కానీ నా ఒక్క కన్నుకు మాత్రం చావు లేదు, అందుకే నేను కనెక్ట్ అయిన బాడీ పార్ట్స్ మొత్తం మార్చుకుంటే ఇక తనకి చావే ఉండదు అనుకుంటాడు. అలా డాక్టర్ ని దారుణంగా చంపేస్తాడు. తర్వాత ఇక్కడ డిటెక్టివ్ చాయ్ డైసు ఒక బిల్డింగ్ పైకి తీసుకువెళ్తాడు. అప్పుడే డైసు తనకి ఉన్న కప్స్ ను తీయడానికి తన వేళ్ళని విరగొట్టుకుని కప్స్ ని తన చేతులకి తీసేస్తాడు, కానీ మళ్ళీ అప్పుడే విరిగిపోయిన తన వేళ్లు మొత్తం నార్మల్ అవుతాయి. అదంతా చూసి చాయ్ చాలా భయపడతాడు, అసలు నువ్వు ఎవర్రా, ఇంతకి మనిషివేనా అంటాడు. దానికి డైసు దీన్ని కనెక్ట్ అంటారు అని విన్నాను, ఎవడో నా కన్నుని దొబ్బేశాడు, అందుకే వాడు ఏం చేసినా నేను కూడా చూడగలుగుతున్నాను, అలాగే ముందు వాడు చంపబోతున్న స్కూల్ పిల్లల్ని కాపాడండి అంటాడు. అలా అలా మాట్లాడుతూనే ఆ బిల్డింగ్
సీలింగ్ పై నుంచి డైసు కిందకి దూకుతాడు. దాంతో కింద పడి తన తల పగిలిపోతుంది, చాలా బ్లడ్ పోతుంది. అయినా మళ్ళీ నార్మల్ అయ్యి అక్కడ నుంచి స్కూల్ పిల్లల్ని కాపాడడానికి వెళ్తాడు. అలా స్కూల్ దగ్గరికి వెళ్లి అక్కడ పెట్రోల్ బాంబు తో బ్లాస్ట్ చేస్తాడు. దాంతో అక్కడ చుట్టూ ఫైర్ అంటుకుంటుంది. అప్పుడే మళ్ళీ పోలీసులకి కాల్ చేసి, మీరు సిటీలో ఉన్న అన్ని ఎలిమెంటరీ స్కూల్స్ ని క్లోజ్ చేయకపోతే బాంబ్స్ తో అన్ని స్కూల్స్ ని లేపేస్తాను అంటాడు. దాంతో తర్వాత రోజు పోలీసులు అన్ని స్కూల్స్ ని మూసేస్తారు. తర్వాత ఓజిన్ కి కూడా ఈ విషయం గురించి తెలియగానే తను అర్థం చేసుకుంటాడు, ఎవడి కన్నైతే నా దగ్గర ఉందో అది వాడి సాంగ్ ని విన్నప్పుడే పెయిన్ వస్తుంది, అప్పుడు మేమిద్దరం ఒక్కటే, అందుకే వాడు నన్ను చూడగలుగుతున్నాడు అని ఇప్పుడు తను చేయబోయే హత్యను కూడా పోస్ట్ పోన్ చేసుకుంటాడు. తర్వాత ఓజిన్ డైసు సాంగ్ ని విని తన ఫోన్ నెంబర్ ని డైసు కి ఇచ్చి కాల్ చేయమని చెప్తాడు. అప్పుడే డైసు కూడా తనకి కాల్ చేసి, ఎవరా నువ్వు, నీ పేరేంటి అంటాడు. నిజానికి ఓజిన్ డైసు ని చూసి ఉంటాడు, కానీ డైసు మాత్రం ఓజిన్ ని చూసి ఉండడు. అప్పుడే ఓజిన్, ఒరేయ్ నాకు లంగ్ క్యాన్సర్ ఉంది, నేను త్వరలో చావబోతున్నాను, నాతో పాటు నీ కన్ను కూడా చస్తుంది అంటాడు. ఒకవేళ నీ కన్ను నీకు కావాలి అంటే నన్ను వెతికి నా దగ్గరికి రా అంటాడు. తర్వాత డైసు లీన్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే లీన్, అసలు ఇన్ని రోజులు నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నేను ఫోన్ చేస్తే కూడా నువ్వు ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు అంటుంది. అప్పుడు డైసు, నా వల్ల నీకు ప్రమాదం ఏర్పడుతుంది అని నీకు దూరంగా వెళ్ళాను అంటాడు. అలా డైసు లీన్ ని తీసుకుని గిటార్ ప్రాక్టీస్ చేయడానికి వెళ్తాడు. అప్పుడే లీన్ ఒక చాకుని తీసుకుని తనని పొడవమని డైసుతో అంటుంది. డైసు కూడా తనని పొడుస్తాడు, కానీ చూస్తూ ఉండగానే సేమ్ తనలాగే లీన్ కూడా హీల్ అవుతుంది. అప్పుడే లీన్, నేను ఏ నవల్ని రాయడం లేదు, నేను నీలాంటి దాన్నే, అందుకే అసలు ఈ కనెక్ట్ అంటే ఏంటో తెలుసుకోవడం కోసం నీ దగ్గరికి వచ్చాను అంటుంది. అలా మాట్లాడుకుంటూనే ఇద్దరు వాళ్ళ వాళ్ళ చెయ్యిని కట్ చేసుకుని టెంటికల్స్ తో ఇద్దరు చేతుల్ని కలుపుతారు. అలా ఇద్దరు కిస్ చేసుకుంటారు. తర్వాత మనకి సింగర్ జెడ్ కనిపిస్తాడు. వీడు డైసు సాంగ్ ని సాంగ్ అని చెప్పి రిమిక్ చేసి చాలా ఫేమస్ అయి పైసలు సంపాదిస్తూ ఉంటాడు. కానీ ఇలా చేయడం డైసు కి అస్సలు నచ్చదు. అందుకే వాడి దగ్గరికి వెళ్లి జెడ్ ని చితక్కొట్టి, ఎవరి సాంగ్ నైనా సరే వాళ్ళ అనుమతి లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు నీ అవసరం కోసం వాడుకుంటే కోసి కారం పెడతానా కొడక అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కానీ తర్వాత ఓజిన్ మళ్ళీ ఆ సింగర్ జెడ్ ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి చితక్ కొడుతూ ఉంటాడు. అలాగే డైసు సాంగ్ ని వింటూ డైసు కి ఈ విజువల్స్ ని చూపిస్తాడు. ఓజిన్ నెక్స్ట్ జెడ్ ని విగ్రహంలా మార్చాలి అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఇక్కడ పోలీసులు డైసు గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని డైసు వర్క్ చేస్తున్న ప్లేస్ కి వస్తారు. తర్వాత ఇద్దరు వ్యక్తులు వాళ్ళ ఓనర్ ని కొట్టి డైసు కి కాల్ చేసి, 20 నిమిషాల్లో ఇక్కడికి రావాలి, లేకపోతే నీ ఓనర్ ని చంపేస్తాం అంటారు. కానీ ఇక్కడ డైసు ఇంటి దగ్గర కూడా ఆ కిడ్నాపర్స్ వస్తారు. దాంతో లీన్ తనతో అంటుంది, నువ్వు వెళ్లి నీ ఓనర్ ని కాపాడు, నేను ఈ నా కొడుకుల సంగతి చూసుకుంటాను అని. అలా డైసు వెళ్లిపోగానే ఆ కిడ్నాపర్స్ లీన్ ని పట్టుకొని డైసు గురించి అడుగుతారు. కానీ పాప ఏమి చెప్పకపోవడంతో అందులో ఉన్న ఒకడు గొడ్డలతో లీన్ ఫేస్ పై నరుకుతాడు. కానీ తన ఫేస్ మళ్ళీ నార్మల్ అవడంతో కిడ్నాపర్స్ అరే వాడి కోసం మనం వెతుకుతూ ఉంటే వాడిలాగే ఉండే ఈ పాప దొరికింది కదా అనుకుంటారు. కానీ అప్పుడే లీన్ అందరినీ చితకొడుతుంది. ఇక్కడ డైసు పరిగెట్టుకుంటూ వాళ్ళ ఓనర్ దగ్గరికి వస్తాడు. కానీ అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులు తనని కొట్టి చైన్స్ తో బంధిస్తారు. అప్పుడే అందులో ఒకడు వాళ్ళ ఓనర్ ని చంపడానికి లోపలికి వెళ్తూ ఉంటాడు. కానీ అప్పుడే డైసు ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. వెంటనే అక్కడ ఉన్న కట్టింగ్ బ్లేడ్ ని ఆన్ చేసి తన చేతుల్ని కట్ చేసుకుని చైన్స్ ని విడిపించుకుంటాడు. తర్వాత మళ్ళీ తన చేతులు నార్మల్ గా తనకి కనెక్ట్ అవుతాయి. వెంటనే ఆ ఇద్దరిని కొట్టి తన ఓనర్ ని కాపాడుకుంటాడు. తర్వాత ఇక్కడ ఓజిన్ కి వామిటింగ్స్ అవుతాయి, మొత్తం బ్లడ్ ని వామిట్ చేసుకుంటాడు. నెమ్మదిగా తన ఆరోగ్యం పాడైపోతూ ఉంటుంది. ఇప్పుడు ఓజిన్ క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ లో ఉంటాడు. తర్వాత డైసు లీన్ ని కలవడానికి వెళ్తాడు. తనతో అంటాడు, ఎవరో నన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు, అందుకే సింగర్ జీని పట్టుకుని టార్చర్ పెట్టారు, అలాగే నా ఓనర్ ని అడ్డు పెట్టుకుని నన్ను పట్టుకోవడానికి ట్రై చేశారు, ఇంత మంది నా వెంట పడుతున్నారు అంటే ఇప్పుడు పోలీసులు కూడా నా వెంట పడుతున్నారు, అలాగే కిడ్నాపర్స్ కూడా వెంట పడుతున్నారు, నా వల్ల నువ్వు ప్రతిసారి ప్రమాదంలో పడుతున్నావు అంటాడు. దానికి లీన్, నువ్వు ఒక్కడివే కాదు, వాళ్ళు నా వెంట కూడా పడ్డారు, నిన్న రాత్రి ఎవరో నాపై కూడా అటాక్ చేశారు అంటుంది. కానీ ఇప్పటి నుంచి మనం వాళ్ళ నుంచి పారిపోవడం కాదు, వాళ్లే మన నుంచి భయపడి పారిపోయేలా చేయాలి, ఎందుకంటే మనం అమరులం, అలాగే నువ్వు నేనే కాకుండా ఈ కనెక్ట్ లో ఇంకా ఎవరో ఉన్నారు అంటుంది. అప్పుడే సడన్ గా డైసు కంట్లో పెయిన్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఓజిన్ తన సాంగ్ ని వింటూ రాత్రి 11 గంటలకి కలవమని అంటాడు. తర్వాత ఇక్కడ పోలీసులు ఆనా చనిపోయిన రోజు సీసీటీవీ ఫుటేజ్ ని చూస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది ఆ రోజు ఆనాతో పాటు పైన ఓజిన్ కూడా ఉన్నాడు అని. కానీ ఆనా చనిపోయిన తర్వాతే డైసు అక్కడికి వచ్చాడని తెలుస్తుంది.
తెలుస్తుంది. ఇక్కడ నైట్ కి డైసో ఓజిన్ చెప్పిన ప్లేస్ కి వస్తాడు. కానీ ఓజిన్ మాత్రం తన కార్ లో అక్కడికి వచ్చి ఆ ప్లేస్ లో మొత్తం ఒక కెమికల్ గ్యాస్ ని రిలీజ్ చేస్తాడు. దాంతో ఆ గ్యాస్ పిలవగానే డైసో అక్కడే చనిపోతాడు. కానీ మెల్లగా మళ్ళీ తను సడన్ గా బతుకుతాడు. అప్పుడే ఓజిన్ తనని శ్వేత పేల కొట్టి తన కార్ లో బంధించి అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతాడు. ఇప్పుడు ఓజిన్ చనిపోయి బతికిన డైసోను చూడగానే అనుకుంటాడు, నేను బతకాలి అంటే డైసో బాడీని నాకి కనెక్ట్ చేసుకోవాలి అని. అలా అయితేనే నేను క్యాన్సర్ నుంచి తప్పించుకుంటాను, అలాగే చావే లేకుండా అమరుల్లాగా మారిపోతాను అనుకుంటాడు. తర్వాత ఇక్కడ అవయవాలను దొంగిలించిన గ్యాంగ్ కి సంబంధించిన ముఖ్యమైన వాడు కనిపిస్తాడు. వీళ్ళకి కావాల్సింది డైసులో ఉన్న బాడీ పార్ట్స్ కాదు, ఇంకా ఏదో కావాలి వీళ్ళకి. తర్వాత లీన్ కి తెలుస్తుంది డైసుని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నారు అని. అందుకే లీన్ లాగే ఉన్న ఇంకో కనెక్ట్ దోస్త్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే తనతో అంటుంది, ఇక మనం భయపడి దాక్కోవడం కాదు, ఇక నుంచి బయటకు వెళ్లి భయపెట్టాలి అంటుంది. తర్వాత ఇక్కడ ఓజిన్ డైసుని ఒక వీల్ చైర్ లో బంధించి తన ల్యాబ్ లోకి తీసుకువెళ్తాడు. ఇక్కడే తను చంపిన వాళ్ళని విగ్రహంలాగా మారుస్తాడు. అలాగే తను చంపిన డాక్టర్ డెడ్ బాడీని ఏదో కెమికల్ వేసి విగ్రహంలాగా మారుస్తూ ఉంటాడు. అప్పుడే డైసు, ఒరే యదవా, అమాయకుల్ని నువ్వెందుకు చంపుతున్నావు అంటాడు. దానికి ఓజిన్, నేను ఒక ఆర్టిస్ట్ ని, నేను చావడానికి ముందు నాలో ఉన్న టాలెంట్ ని అందరికి తెలిసేలా చేయాలి అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను చావను, నీ తల నుండి బాడీని వేర్ చేసి నాకు కనెక్ట్ చేసి నేను అమరుడులాగా మారుతాను అంటాడు. అలాగే తను ఎక్స్పెరిమెంట్ చేయడానికి సింగర్ జెడ్ ని కూడా అక్కడికి తీసుకుని వెళ్తాడు. అలా జెడ్ వేల్ ని కట్ చేసి డైసు వేల్ ని కట్ చేసి ఇద్దరి వేళ్ళని ఒకరిది ఒకరికి పెడతాడు. అయినా కూడా ఇద్దరి వేళ్లు కనెక్ట్ అవుతాయి. ఇక్కడ లీన్ తన దోస్తుని తీసుకుని కిడ్నాపర్స్ గ్యాంగ్ దగ్గరికి వస్తుంది. వీళ్ళని ఎంత దారుణంగా చంపుతారు అంటే ఇంకా ఎవ్వడు కిడ్నాపర్ అనేవాడే లేకుండా ఉండేలా చేస్తారు. అలా అందరిని కొడుతూ ఉంటారు. తర్వాత ఇక్కడ డిటెక్టివ్ చాయ్కి ఓజిన్ ఉన్న లొకేషన్ గురించి తెలుస్తుంది. వెంటనే తన మొత్తం టీమ్ ని అక్కడికి రమ్మని చెప్పి ఒక్కడే పార్క్ తో కలిసి ఓజిన్ దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ డైసు తన ముందు సింగర్ జెడ్ చనిపోవడం చూసి చాలా భయపడతాడు, కానీ తను ఎలాంటి హెల్ప్ చేయలేకపోతాడు. తను చూస్తూ ఉండగానే జెడ్ చనిపోతాడు. తర్వాత డైసు కట్టేసిన తన చేతుల్ని గట్టిగా పైకి లాగుతాడు. దాంతో తన రెండు చేతులు కట్ అయ్యి తను వీల్ చైర్ నుంచి తప్పించుకుంటాడు. అలా కట్ అయిన తన చేతులు మళ్ళీ తనతో కనెక్ట్ అవుతాయి. కానీ ఓజిన్ డైసు తప్పించుకోకుండా ఒక స్పెషల్ రూమ్ లో బంధించి ఉంటాడు, అందుకే తను బయటికి తప్పించుకోలేకపోతాడు. అప్పుడే లీన్ ఇంకా తన దోస్తు ఇద్దరు కూడా ఓజిన్ ఉన్న బిల్డింగ్ లోకి వస్తారు. అప్పుడే లీన్ తన దోస్తుని బయటే ఉండమని చెప్పి ఒక్కతే బిల్డింగ్ లోపలికి వెళ్తుంది. అలా లోపలికి వెళ్తూ ఉన్నప్పుడే ఒక రూమ్ లో నుంచి డైసు వాయిస్ వినిపిస్తుంది. వెంటనే ఆ రూమ్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది, కానీ అప్పుడే వెనక నుంచి ఓజిన్ వచ్చి లీన్ పై అటాక్ చేస్తాడు. కానీ కట్ అయిన తన బాడీ పార్ట్స్ మళ్ళీ కనెక్ట్ అవ్వడం చూసి అర్థం చేసుకుంటాడు ఈ పాప కూడా కనెక్టే అని. అలా ఓజిన్ కి లీన్ కి మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఓజిన్ కి ఫైట్ లో చాలా టెక్నిక్స్ తెలుసు, అందుకే లీన్ ని చితక్ కొడతాడు. కానీ అంతలో బయట నుంచి కారు వచ్చిన సౌండ్ వినిపిస్తుంది. ఈ కారు డిటెక్టివ్ చాయ్ కి సంబంధించింది అయి ఉంటుంది. ఆ సౌండ్ విని ఓజిన్ అక్కడి నుంచి పారిపోతాడు. లీన్ వెళ్లి డైసుని విడిపిస్తుంది రూమ్ లో నుంచి. ఇక్కడ బయట డిటెక్టివ్ చాయ్ ఇంకా పార్క్ ఇద్దరు వేరే వేరే దారి నుంచి బిల్డింగ్ లోపలికి వెళ్ళాలి అనుకుంటారు. కానీ అప్పుడే చాయ్ కి లీన్ దోస్తు బయట కనిపిస్తాడు. అతన్ని చూడగానే వీడేదో మాన్స్టర్ అనుకుని వెంటనే తనని షూట్ చేస్తాడు. ఆ బుల్లెట్ సౌండ్ విని పార్క్ చాయ్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటాడు. కానీ అప్పుడే సడన్ గా ఓజిన్ పార్క్ ముందుకు వచ్చి తన గొంతులో నుంచి కత్తిని అటు ఇటుగా దింపుతాడు. దాంతో పార్క్ అక్కడే చనిపోతాడు. ఇక్కడ కింద పడ్డ లీన్ దోస్తు మళ్ళీ నార్మల్ అయ్యి చాయ్ పై అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ అప్పుడే లీన్ అక్కడికి వస్తుంది. వాళ్ళని చూడగానే చాయ్ అనుకుంటాడు, వీళ్ళంతా కూడా మాన్స్టర్ తో కనెక్ట్ అయిన వాళ్లే అని. అలాగే లీన్ వాళ్లతో అంటాడు, ఏంటి ఇప్పుడు మీరు నన్ను చంపేస్తారా అని. దానికి లీన్, లేదు, మీరు మమ్మల్ని వదిలేస్తే మేము నిన్ను వదిలేస్తాం, అలాగే మీ ఇన్వెస్టిగేషన్ లో మేము హెల్ప్ కూడా చేస్తాము అంటుంది. అది వినగానే చాయ్ కూడా అనుకుంటాడు, డైసు కిల్లర్ కాదు, అలాగే పిల్లల ప్రాణాలు కూడా కాపాడాడు, అంటే తన దోస్తులైన వీళ్ళు కూడా మంచి వాళ్లే అని. అలా లీన్ కి ఓకే చెప్తాడు. తర్వాత ఇక్కడ లోపల డైసు ఓజిన్ ఇద్దరు ఎదురెదురుగా ఉంటారు. ఇప్పుడు ఓజిన్ బతకాలి అంటే డైసు బాడీ కావాలి తనకి, అందుకే తన ముందుకు వెళ్లి తనని అటాక్ చేయాలి అనుకుంటాడు. అప్పుడే డైసు తన దగ్గరికి వెళ్తూ ఉంటే ఓజిన్ డైసు కంట్లో షూట్ చేస్తాడు. దాంతో డైసు అక్కడే కింద పడిపోతాడు. కానీ మళ్ళీ తన కన్ను దానంతటా అదే నార్మల్ అవుతుంది. అలాగే వెంటనే తన పోయిన కన్నుకు ఉన్న పట్టిని తీసేస్తాడు.
దాంతో ఓజిన్ లోపల ఉన్న డైసు కన్ను తిరిగి డైసు తో కనెక్ట్ అవుతుంది. అప్పుడే ఓజిన్ కింద పడిపోతాడు. అలా కింద పడ్డ ఓజిన్ ని చంపడానికి వెళ్తూ ఉంటాడు డైసు. కానీ వెనక నుంచి డిటెక్టివ్ చాయ్ వచ్చి డైసు ని ఆపుతాడు. నువ్వు ఇతన్ని చంపేస్తే నువ్వు కూడా వీడిలాగే అంతకుడివి అవుతావు, నాకు తెలుసు నువ్వు మంచివాడివి అని, అందుకే నువ్వు లీన్ ని తీసుకుని ఇక నుంచి వెళ్లిపో అంటాడు. అది విని డైసు లీన్ ని తీసుకుని బయటకు వచ్చేస్తాడు. కానీ అప్పుడే చాలా హెలికాప్టర్స్ వచ్చి వాళ్ళ ఇద్దరిని పట్టుకుంటాయి. తర్వాత మనకి కింద పడిపోయిన ఓజిన్ కనిపిస్తాడు. చాలా రోజులుగా డైసు కన్ను తనలో ఉండటం వల్ల తను కూడా కనెక్ట్ అయిపోయి ఉంటాడు. అలాగే సింగర్ జెడ్ దగ్గర కూడా డైసు వేలు ఉండటం వల్ల తను కూడా మళ్ళీ బతుకుతాడు. అలా ఈ వీడియో ముగుస్తుంది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.